రాజన్న సిరిసిల్ల జిల్లా టాస్క్ ఫోర్స్ సిఐ రవికుమార్ ఆదేశాలతో సిరిసిల్ల పట్టణంలోని పెద్ద బజార్ ఏరియాలో ఓ కారును తనిఖీ చేయగా కారులో 35,000 విలువ గల నిషేధిత గుట్కా లభ్యమైంది. ప్రభుత్వం నిషేధించిన గుట్కా ప్యాకెట్లతో పాటు నిందితులు సాయి కృష్ణ శివలను కారుతో సహా అదుపులోకి తీసుకున్నారు. తగు చర్యల నిమిత్తం సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ సత్తయ్య, కానిస్టేబుల్ రమేష్ తిరుపతి పాల్గొన్నారు.